యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. జై 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 గణేశ, జై 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 జై. హైదరాబాద్ భాగ్యనగరం వచ్చేటప్పటికే ఖైరతాబాద్ నుంచి అయితే మాత్రం వినాయక వారు అయితే మాత్రం నిమజ్జనానికి అయితే మాత్రం ఈరోజు రావడం జరుగుతుంది. అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే మాత్రం ఖైరతాబాద్ నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రపంచంలోనే అయితే మాత్రం ఎప్పుడు కూడా కీర్తిగాంచిన అయితే మాత్రం ఈ విగ్రహం ఏదైతే ఉందో దీనికి అయితే మాత్రం చాలా అంటే చాలా విశిష్టత అయితే మాత్రం ఉంది. అయితే ఇక్కడ కూడా వచ్చేటప్పటికే మాత్రం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తుతో మాత్రం ఈ విగ్రహాన్ని అయితే మాత్రం తీసుకెళ్లి శోభయాత్రను అయితే నిర్వహించుకుని అదే విధంగా శోభయాత్ర నిర్వహించుకుని తీసుకెళ్ళి అయితే మాత్రం విగ్రహాన్ని అయితే నిమజ్జన కార్యక్రమానికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా అయితే మాత్రం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మన ఎనకాల చూసుకోవచ్చు ఎంత మంది అయితే ఉన్నారు ఇక్కడ జనాలు. ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం, చెప్పండి ఎలా ఎలా నిర్వహిస్తున్నారు కార్యక్రమాలు? హైదరాబాద్ భారీగా భారీగా జరుపుకుంటున్నాను. ఈ నిమజ్జనం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందరి సహకారంతో, పోలీస్ సహకారంతో, బస్సు సహకారంతో, బంబర్క సహకారంతో, అందరి సహకారంతో నిమజ్జనానికి బయలుదేరుతున్నది. గంగంబోడిలో చేరుకుంటున్నది కొద్దిసేపట్లో. అమ్మా వినాయకునికి చాలా భారీ ఎత్తున జనాలు, లక్షలాది ప్రజలు చాలా మంది తరలి వచ్చారు. ఈ వినాయకుని చూడడానికి కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతో మందిగా ఈ శోభయాత్రకు వచ్చారు. ఈ శోభయాత్ర అందరూ ఆనందంగా కోలాటంగా అందరు జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ శోభయాత్ర కని విని ఎరని రీతిలో ఇంత పెద్ద వినాయకుడికి ఇంత ఆనందంగా జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నిమజ్జనానికి గంగమ్మ ఒడిలో చేరుతున్నది. అందుకోసమే అందరి సహకారం, పోలీస్ సహకారంతో, ఉత్సవ కమిటీ సహకారంతో, అందరి విలేకరులతో, అందరితో అందరితో ఆనందంగా జరుపుకున్నందుకోసమే చాలా ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి ఎలా జరుగుతున్నారు? మీరు చెప్పండి సార్ ఎలా ఉంటాయి? అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తులు కూడా చాలా మంది ఎక్కువ మంది రావడం జరిగింది ఇక్కడ. అదే విధంగా భద్రతా సిబ్బంది కూడా ఎక్కువ మంది కూడా ఉండడం జరుగుతుంది. ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? భారీ ఎత్తున పబ్లిక్ చాలా తరలి వచ్చారు. ఈ ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే చాలా అందరికి భక్తితో తరలి వచ్చి ఘనంగా స్వాగతం పలుకుతూ అంతిమ యాత్రలో పాల్గొని ఘన విజయం చేస్తూ పోతున్నారనే పబ్లిక్ ను పోలీస్ సహకారంతో అందరి ఆశీస్సులతో, ఆ భగవంతుడు ఆశీస్సులతో, ఘననాథుడు మంచి సహకారాలతో ముందుకెళ్తున్నాడు. కొద్ది శనంలో నిమగ్నం కూడా అయిపోతుంటది. ఒకటిన్నర టైంలో మంచిగా ఉత్సవాలు బాగా జరిగినాయి, ఘనంగా జరుగుతున్నాయని మా అభిప్రాయం. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు యూత్ వచ్చేటప్పటికంటే చాలా మంది ఇక్కడ కొట్లాటలు కానీ ఇట్లాంటి జరగకుండా కూడా చాలా భద్రత తీసుకోవడం జరిగింది. అదే విధంగా కమిటీ సభ్యులు ఏ విధమైన భద్రత తీసుకున్నారు? ఏ విధంగా జరుగుతుంది శోభయాత్ర? ఈ ఘననాథుడు, ఖైరతాబాద్ ఘననాథుడే ఈ భారతదేశంలో అత్యంత పెద్ద వినాయకుడుగా భావించుకొని ఈ రోజు 11 రోజులు నవరాత్రులు ఉత్సవించుకొని ఈ రోజు సాగర తీరానికి క్రేన్ నంబర్ 4 లో నిమజ్జనానికి బయలుదేరిన వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు చూసేందుకు వచ్చారు. ఈ ఎలాంటి యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, పెద్దలు అందరూ, హిందూ ముస్లిం అందరు తేడా లేకుండా అందరు కలిసిమెలిసిగా ఈ పండుగకి అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఎలాంటి శాంతియుతంగానే ఉంది, ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. భక్తి శ్రద్ధలను కారు సాగర తీరాన్ని తీసుకు బయలుదేరుతున్నారు. ఘననాథుడు జయ బోలో గణేష్ మహారాజ్కి జయ అనుకుంటూ కదులుతున్నారు. దీనికి ప్రభుత్వం కూడా అండదండాలు ఉన్నాయో. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక మంత్రులు కావచ్చు, లోకల్ మంత్రులు కావచ్చు, అందరు స్థానిక సంస్థ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అందరు కూడా ప్రజలందరికీ కలుసుకుంటూ ఉంటూ వెళ్తూ ఈ ఘననాథునికి దీప్తిరేఖ బాయ్ బాయ్ గణేష్ అనుకుంటూ ఈ రోజు గణపతికి నిమజ్జనం చేసేందుకు ప్రజలందరూ బయలుదేరారని నేను తెలియజేస్తున్నాను.
బయట ఇక్కడ చూస్తే అయితే భక్తులందరూ కూడా ఎంత అయితే హర్షం వ్యక్తం చేస్తారు అనేది ఇక్కడ కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ ఏంటంటే చాలా చాలా అంగరంగ వైభవంగా అయితే మాత్రం గణనాథుని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందుకు చాలా అంటే చాలా అదృష్టం భావిస్తున్నాం అని చెప్పని కూడా ఇక్కడ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం ఏ విధమైన కార్యక్రమాలతో, అదే విధంగా ఈ ఉత్సవ కమిటీ ఏదో ఏ విధంగా అయితే నిర్వహిస్తున్న కార్యక్రమం అనే అంశం మీద కూడా ఒకసారి మనం కూడా మరి కొంతమందితో అయితే మాట్లాడి తెలుసుకుందారండి. అయితే ఖైరతాబాద్ కి సంబంధించిన వినాయకుడు అయితే మాత్రం ఇప్పుడు ఆ శోభయాత్ర ముగించుకుని అయితే మాత్రం నిమజ్జన కార్యక్రమానికి అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గంగా నిమజ్జనానికి అయితే వస్తున్న శోభయాత్రకి అయితే ముగించుకుని వస్తున్న గణనాథుడికి అయితే మాత్రం అంగరంగ వైభవంగా అయితే వీళ్ళందరూ కూడా జయ జయ ధ్వానాలు అయితే పలకడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు హుసేన్ సాగర్ లో 4వ నెంబర్ క్రైన్ దగ్గర అయితే మాత్రం ఖైరతాబాద్ నిమజ్జనం చేసే అయితే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడైతే మాత్రం భద్రతా చర్యలు అయితే మాత్రం చాలా బందోబస్తుగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అల్లర్లు కొట్లాట్లు ఏవి జరిగే అంశాలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా చాలా వరకు అయితే మాత్రం భద్రతా సిబ్బందికి సంబంధించి అయితే మాత్రం చాలా మంది కూడా ఇక్కడ ఉండి చాలా చేపట్టారని చెప్పని ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఖైరతాబాద్ పూర్తిగా 70 అడుగుల ఎత్తు అయితే మాత్రం పూర్తిగా మట్టితో అయితే మాత్రం నిర్మించిన ఈ విగ్రహాన్ని అయితే మాత్రం తీసుకుని ఈ రోజు గంగా నిమజ్జనానికి అయితే తీసుకురావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి నా వెనకాల చూసుకుంటే కనుక ఒకసారి చూడండి, పూజా కార్యక్రమాలు అన్ని కూడా నవరాత్రులు కూడా జరుపుకుని అదేవిధంగా పూజా కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహించుకుని ఈ రోజు గణనాథుడు అయితే మాత్రం గంగా నిమజ్జనానికి అయితే మాత్రం ఈ రోజు ఖైరతాబాద్ నుంచి హుసేన్ సాగర్ కి అయితే మాత్రం ఈ రోజు గంగా నిమజ్జనానికి అయితే తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా దానికి సంబంధించిన చాలా విషయాలు అయితే మాత్రం మనకి ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఒకసారి రెండు మనం మాట్లాడదాం. దీనికి సంబంధించి ఈ కమిటీ కార్యకర్తలను అయితే మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఏ విధమైన చర్యలు తీసుకుని ఖైరతాబాద్ అయిన 70 అడుగులు అయితే వినాయక స్వామి పట్టి విగ్రహాన్ని అయితే గంగా నిమజ్జనానికి తరలిస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? చూడండి, ఖచ్చితంగా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నామండి. ఒక ధర్మం అనేది నడిపిస్తున్నది కాబట్టి 70 సంవత్సరాల నుంచి భగవంతుడు ఖైరతాబాద్ కి వచ్చి 11 రోజులు ఇంటే ఉండి 11వ రోజు తన తల్లి ఒడిలో వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. చాలా 70 సంవత్సరాలు మా కుటుంబం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. శంకర్ గారు మొదలుపెట్టిన వినాయకుడు, ఆయన తర్వాత సోదరుడైనటువంటి సుదర్శన్ గారు, మా నాన్నగారు, దాని తర్వాత సందీప్ రాజు గారు, తర్వాత నేను చూడడం అనేది నా పూర్వజన్మ సుకృతము. చాలా ఉడుకు తురుకులు ఎదుర్కొన్నాము, చాలా సమస్యలు ఫేస్ చేశాము, మొత్తాన్ని వినాయకుడు తయారు చేశాము. 11 రోజులు 70 సంవత్సరాలు చాలా ఘనంగా నిర్వహించాం. 9 రోజులు పూజలు హోమాలు, ప్రజలందరూ మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి అని ఒక ఆలోచనతో కళ్యాణాలు చేయించాము, హోమాలు చేయించాము, యాగాలు చేయించాము, 70 సంవత్సరాలు నిలిచిపోయే విధంగా చేశామని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండా సార్. అయితే ఇక్కడ ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చారు, అదే విధంగా కూడా ఈ శోభయాత్ర కూడా చాలా ఘన విజయంగా నడిచిందని చెప్పని కూడా అన్నారు. దానిపై చూడండి, ఖచ్చితంగా అంటే ప్రతి సంవత్సరం వినాయకుడి వచ్చి అందరు చూడాలని ఒక ఆలోచన. కానీ వినాయకుడిని ఏంటంటే అన్ని రూపాయలు తయారు చేయడం, దాంతో పాటు రాహుకేతు తయారు చేసాం. ఈ విగ్రహాలను చూసినంత మాత్రమే మంచి జరుగుతుంది. 100% దేవుని మొక్కినంత మాత్రమే మంచి పర్సన్ చేస్తాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 70 సంవత్సరాలు దేవుని ఏం కోరలేదు, దేవుని ఏం కోరలేదు, ఒకటే కోరి కోరినాము, ఈ సంవత్సరం వినాయక చవితి కంప్లీట్ అయింది. అసలు ఏంటంటే చాలా పవర్ఫుల్. బాలరాముడు ఏంటంటే అయోధ్య వెళ్ళి ఎవరు చూడలేరు కాబట్టి ఖచ్చితంగా బాలరాముని అందరు చూడాలి, తెలుగు ప్రజలు అందరు చూడాలనే ఉద్దేశంతో బాలరాముని దాని మకర దూరంలో శ్రీ మహావిష్ణు దశావతారము అని చాలా అందంగా తయారు చేశారు. 70 సంవత్సరాలకు సంబంధించి ఈ ఖైరతాబాద్ వినాయకుడు అయితే మాత్రం ఆయన నవరాత్రి పూజలు అయితే ముగించుకుని ఈ రోజు గంగా నిమజ్జనానికి అయితే ఈ రోజు హుసేన్ సాగర్ వద్దకు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా 4వ నెంబర్ క్రేన్ వద్దకు అయితే మాత్రం తీసుకురావడం జరిగింది. ఈ 4వ నెంబర్ క్రేన్ దగ్గర ఈ గణనాథుని అయితే నిమజ్జనం చేసే ప్రక్రియ అయితే మాత్రం కార్యక్రమాలు చేపట్టే విధంగా దీనికి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనం వెనకాల చూసుకోవచ్చు, వినాయకుడిని అయితే మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు, అదే విధంగా ఏ విధంగా బందోబస్తు సంబంధించి కానీ సెక్యూరిటీ సంబంధించి కానీ అంతేకాకుండా ఒక ప్రభుత్వం ఏ విధంగా దీనికి సహకరిస్తుందని అంశం మీద అయితే మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. రండి, ఇక్కడ కార్యక్రమం సంబంధించి అయితే మాత్రం ఒక కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఎలా ఉన్నారు అన్న? ఎలా జరుగుతుంది ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం శోభయాత్ర పూర్తి చేసుకుని ఇప్పుడు రావడం జరిగింది, ఏ విధంగా చర్యలు చేపట్టారు? ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ ఆల్రెడీ ముందే ప్రీ ప్లాన్ ఉన్నాయి. సో ఇంకా 2 అవర్స్ బిల్డింగ్ అయిపోతుంది. బిల్డింగ్ అయిన తర్వాత ఒక 1 అవర్ నిమజ్జనం అయిపోతుంది.
అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా భక్తులు ఎక్కువ మంది వచ్చారని చెప్పిన అంశం కూడా తెలుస్తుంది. అంతేకాకుండా భద్రతా సిబ్బంది కూడా పెరిగింది అని చెప్పని అన్నారు. గవర్నమెంట్ ఏ విధంగా సహకరించింది? గవర్నమెంట్ చూడండి, స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో అన్నింటిలో సపోర్టింగ్ అవ్వండి. మనకి ఫర్దర్ కూడా వాళ్ళు ఏదైనా సరే ప్రీ ప్లాన్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం కాలేదు. ఏంటంటే క్రౌడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి దానివల్ల కొంచెం గణేశుడు తొందరగా నిమజ్జనం చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఉన్న గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఎర్లీగానే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు వెల్లింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నారు. అయితే భక్తులందరూ కూడా తరలివరచడం అంటే చాలా మంది కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. వారికి సంబంధించి కానీ లేదంటే వారికి ఏదైనా ఇబ్బంది కలిగే విధంగా కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా కనిపిస్తే వాటికి ఎటువంటి చర్యలు చేపడుతున్నా మీ కమిటీ తరఫు నుంచి? కమిటీ తరఫు నుంచి చూడండి, ప్రజెంట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి అంతా కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాము. సో వాళ్ళే ప్రతి ఒక్క ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఈ 1 అవర్ నిమజ్జనం అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసేసి మన కైతో గణేశుని చేసే ట్రాలీ ఉందో అది జరిపిస్తే నెక్స్ట్ వినాయకుడి వేరే నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. గత సంవత్సరంతో ఈ సంవత్సరానికి వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏంటి? అక్కడ నుంచి ఇప్పుడు పోలిస్తే మనకి ప్రజెంట్ ఇయర్ ఏదైతే పెట్టారు వినాయకుడు, దీని వల్ల మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవాయిడ్ చేయడం జరిగింది. కంప్లీట్ గా బంగమట్టితో చేశారు. సో ఈ వినాయకుడు ఆదర్శం తీసుకొని నెక్స్ట్ ఏదైతే వినాయకుడు పెట్టడం జరుగుతుందో అది ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడు పెట్టాలని సో ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చాలా మంది భక్తులు ఏంటంటే కుర్రాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ లేడీస్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? అవునండి, అంటే యూత్ అనేది చాలా అంటే ఇప్పుడు వాళ్ళే చూసుకుంటారు కదండి యూత్. అంటే ఇప్పుడు లేడీస్ కి ఇబ్బంది కాకుండా మన ఎన్సీసీ వాళ్ళు కానివ్వండి, మన పోలీస్ సిబ్బంది కానివ్వండి, మా కమిటీ సభ్యులు కానివ్వండి, ఎవరికి షీ టీమ్ కానివ్వండి, ఎవరికి ఇబ్బంది కాకుండా మేము చూసుకోవడం జరుగుతుందండి. ఇక్కడికి వస్తున్న వాళ్ళకి ఏంటంటే ఇంత మండు టెంట్లో ఈ రోజు చూసుకుంటే ఏంటంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే వర్షాలు అయితే ముమ్మరంగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం చాలా ఎండలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి సమయంలో ఇక్కడికి నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన భక్తులకి ఎటువంటి తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా అందిస్తున్నారు అండి? అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకరిస్తుంది, R&B కానీ, GHMC కానీ, ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని సంబంధించి. ఇంకా ఎండలు వానలు ఎండలు అని అంటే స్టార్టింగ్ చాలా వానలు పడ్డాయి, తర్వాత గణేశుడు ప్రారంభం కాగానే ఒక చిన్న వర్షం కూడా పడలేదని నా అభిప్రాయం అండి. అది ఆ గణేశుడు ఒక బ్లెస్సింగ్స్ అని మనం అనుకోవాలండి. అయితే అన్న ఇంకొక విషయం, మెయిన్ గా వచ్చేటప్పటికి ఈ శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి ఇక్కడికి నిమజ్జనానికి వచ్చే శోభయాత్ర మధ్యలో చాలా అంటే చాలా ఇప్పుడు రోడ్డు మీద డస్ట్ కానీ చెత్త కానీ వాటర్ బ్యాట్లు ఇలా రకరకాల అన్ని కూడా పడిపోతాయి. అయితే దీని తరపు నుంచి ప్రతి సంవత్సరం కూడా GHMC ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఆ టాస్క్ గా తీసుకుని చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎటువంటి వాళ్ళకి పవర్స్ ఇవ్వడం అయితే జరిగింది? వాళ్ళు కూడా ఎట్లా అంటే ఆ డైలీ అంటే ఈ ఒక మన రెగ్యులర్ డ్రైవ్సే కాకుండా ఈ 10 డేస్ మరీ ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారండి. వాళ్ళకు కూడా మనము అర్జ్ చేసుకోవాలి, మనం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంత పబ్లిక్ ని మనము ఆపడం అనేది మనం కంట్రోల్ చేయలేమండి. ఎందుకంటే అంత పబ్లిక్ వచ్చేస్తారు, రాను రాను నాకు తెలిసి ఇంకా పబ్లిక్ పెరుగుతుంది కానీ తగ్గదండి. కర్తవ్యం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.